నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఈ మంత్ లోనే అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ అండ్ గ్రూప్ డి అని చెప్పేసి రెండు నోటిఫికేషన్స్ ని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్స్ మీద ప్రీవియస్ గా నా ఛానల్లో 5 వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. 4 వీడియోలు అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ మీద. మనము అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్ ను ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, ఫైనల్ సబ్మిషన్ వరకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ట్యుటోరియల్. మనకు అప్లోడ్ చేసేటప్పుడు ఫోటోకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలన్నమాట. సో దాని గురించి, సో ఆ ఫోటో అనేది మన కంప్యూటర్లో ఏ విధంగా ఎడిట్ చేయాలని ఒక వీడియో, అంతేకాకుండా అదే ఫోటోని మనం మొబైల్లో కూడా ఏ విధంగా ఎడిట్ చేయాలి అని కంప్లీట్గా 4 వీడియోస్ ఆ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ గురించి చేశాను. గ్రూప్ డి మనము ఆన్లైన్లో ఏ విధంగా ఫైనల్ సబ్మిషన్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఏ విధంగా అప్లై చేయాలని అదొక వీడియో చేశాను. టోటల్గా 5 వీడియోస్ అనేది చేశాను అనమాట. సో ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో, అలానే పైన ఐకార్డ్స్లో, చివరిగా ఎండ్ స్క్రీన్లో పిన్నడ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్కి కావాల్సిన ఫోటో రిక్వైర్మెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి గ్రూప్ డి నోటిఫికేషన్కి ఫోటో రిక్వైర్మెంట్స్ అనేటివి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫీషియల్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేశాను. ఫోటోగ్రాఫ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేటివి 12 పేజీలో వాళ్ళు మెన్షన్ చేశారు. కలర్ ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయాలి, బ్లాక్ అండ్ వైట్ అయితే కాదు. ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ లేదా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ 35mm x 45mm ఫోటో సైజ్ అనేది ఉండాలి, విత్ నేమ్ అండ్ డేట్ ప్రింటెడ్ ఫ్రెండ్స్. చాలామంది దీన్ని ఫోటో మీద సైన్ చేయాలా అంటున్నారు. సో నేము డేటు ప్రింట్ అయి ఉండాలి, సిగ్నేచర్ అయితే కాదు. సో చాలామంది ఇంకా ఫోటో కింద సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ అలా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఫోటో మీద ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది, ఆన్ ఇట్ అని ఉంది. అంటే ఫోటో మీద మీ డేటు అలానే మీ నేము ప్రింట్ చేసి అప్లోడ్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్స్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ 100 dpi ఉండాలి. 100 dpi అంటే డాట్స్ పర్ ఇంచ్, ఒక ఇంచ్లో 100 డాట్స్ అనేది ఉండాలని దాని మీనింగ్. ఫోటో సైజ్ చూసుకుంటే మనకు 20-50 kb మధ్యలో ఉండాలి. ALP దాంట్లో అయితే మనకు 15-40 kb మధ్యలో ఉండాలి. ఇది ఒక చేంజ్ ఉంది దీంట్లో. మనము ఫోటోగ్రాఫ్ లాస్ట్ ఇయర్ December 1st తర్వాత నుంచి ఎప్పుడైనా మనం ఫోటో అనేది తీసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ యొక్క క్లియర్ ఫ్రంట్ వ్యూ అనేది ఉండాలి ఫోటోలో. దాంట్లో మనము క్యాప్ అలానే సన్ గ్లాసెస్ అనేది పెట్టుకోకూడదు. మన ఫేస్ అట్లీస్ట్ 50% అయినా కవర్ చేసి ఉండాలి, మన ఫుల్ ఫేస్ అనమాట. ఫేస్ ని హెయిర్ తో కానీ, ఏదైనా క్లాత్ తో కానీ, లేదా షాడోతో కానీ కవర్ చేసి ఉండకూడదు. ఫోటోలో హెడ్ ఐస్ నోస్ చిన్న క్లియర్గా విజబుల్ అవుతూ ఉండాలి. సపోజ్ మీకు ఏదైనా సైటు అలా మీరు స్పెట్స్ పెట్టుకొని దిగినా కూడా దాంట్లో గ్లేర్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అనమాట. గ్లేర్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక గ్లాస్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఎఫెక్ట్ అనేది వస్తుంది కదండి ఫ్రెండ్స్. సో ఆ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ గ్లాస్ నుంచి మీ ఐ అనేది కనిపించదు అనమాట. సో దాన్నే గ్లేర్ ఎఫెక్ట్ అంటారు. సో అది లేకుండా చూసుకోవాలి. ఏదైతే ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేస్తున్నారో, సో మీ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్లో అదే ఫోటోగ్రాఫ్ని మీరు మెయింటైన్ చేయాలి. CBT అయినా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయినా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కైనా కూడా, PWD క్యాండిడేట్స్ కూడా పైన ఉండే రిక్వైర్మెంట్స్ అన్ని కలిగి ఉండాలి. సో ఫర్దర్గా సెలెక్షన్ ప్రొసీజర్లో కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి మినిమం మీకు అట్లీస్ట్ 12 ఫోటో కాపీస్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవి మనకు ఫోటోకి సంబంధించిన డేటివి. ఓన్లీ గ్రూప్ డి పోస్టులకు మాత్రమే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. గ్రూప్ డి ఫోటో కొన్ని శాంపుల్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. శాంపుల్ ఫోటోగ్రాఫ్స్ యాక్సెప్టబుల్ క్వాలిటీ. సో మనకు ఫోటోగ్రాఫ్స్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఈ ఫోటోగ్రాఫ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, కానీ నోటిఫికేషన్లో వాళ్ళు వైట్ ఆర్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని మెన్షన్ చేశారు. సో నా సజెషన్ ఏమంటే వైట్ ఆర్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేయడమే చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అసిస్టెంట్ లోకో పైలట్లో మీకు డైరెక్ట్గా రాశారనమాట, ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ని మెన్షన్ చేసి దాని మీద మీకు బ్లాక్ కలర్తో లెటర్స్ అనేది రాశారు. సో ఇది కూడా మీరు గుర్తు
గుర్తుపెట్టుకోండి. ఇతను స్పెక్స్ పెట్టుకున్నారు కానీ గ్లేర్ ఎఫెక్ట్ లేదనమాట. సో వాళ్ళ కోసము ఈ ఎగ్జాంపుల్ అనమాట. ఫోటోను ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఫేస్ ఇక్కడ చూసారా, ఫేస్ విజిబుల్ కావడం లేదనమాట. సో క్లాత్తో అతను కవర్ చేశాడు. సో ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఏ బ్యాక్గ్రౌండ్ పెడితే ఆ బ్యాక్గ్రౌండ్ పెడితే రిజెక్ట్ చేస్తారు. సో సైజు చాలా స్మాల్గా ఉంటే మనకు రిజెక్ట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. 3.5 సెంటీమీటర్ × 4.5 సెంటీమీటర్స్ అనేది పాస్పోర్ట్ సైజుకి డిఫాల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అదైతే. సో మీరు ఏ స్టూడియోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే సైజు 3.5 సెంటీమీటర్ × 4.5 సెంటీమీటర్ అలానే 35mm × 45mm అన్న రెండు సేమ్ సైజు ఫ్రెండ్స్. ఇవి పాస్పోర్ట్ యొక్క డిఫాల్ట్ సైజు. సో కన్ఫ్యూజ్ కావద్దండి. సో ఇక్కడ సైడ్ వ్యూని యాక్సెప్ట్ చేయరు, బ్లర్డ్ ఇమేజ్ ఉన్న యాక్సెప్ట్ చేయరు. బ్లాక్ కలర్ లేదా డార్క్ గ్లాసెస్ గాగుల్స్ మీరు పెట్టుకుంటే దాన్ని కూడా రిజెక్ట్ చేస్తారు. క్యాప్స్ కూడా మీరు పెట్టుకోకూడదు. సో మనం ఫుల్ బాడీ పిక్స్ అనేటివి పెట్టకూడదు. ఏదైనా మీరు గ్రూప్ ఫోటో దిగినప్పుడు దాంట్లో నుంచి క్రాప్ చేసి పెట్టినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ 12th కంటే ముందు తీసిన ఫోటోని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేమ్ లేకుండా ఫోటో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ అనమాట. ఫోటోకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని కంప్లీట్ మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు రాకుంటే డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా ఇవి ఏ విధంగా ఎడిట్ చేయాలి కంప్యూటర్లో అలానే మొబైల్లోని కంప్లీట్ ట్యుటోరియల్ అనేది చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుంటే షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.